హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఫలితాలని ఎప్పుడు విడుదల చేస్తారనే సమాచారం అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగిందండి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి సంబంధించి కూడా ఒక న్యూస్ అయితే పత్రికాముఖంగా రావడం జరిగింది ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పిఎస్సి గ్రూప్ త్రీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే అందించడం జరుగుతోంది సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుని బై చేసుకోవచ్చు స్టూడెంట్ ఫిల్స్ మూడో వారంలో ఎస్ఐ పరీక్ష ఎస్ఐ పరీక్ష ఫలితాలు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగిందండి వాస్తవానికి అయితే ఎస్ఐ ఫలితాలు ఈ వారంలోనే విడుదల కావాల్సి ఉండేది కానీ కోర్టులో కేసు వలన మూడో వారానికి వాయిదా పడడం అయితే జరిగిందనమాట డీటెయిల్స్ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రక్రియ ఫలితాల దశకు చేరుకున్నది ఆగస్టు మూడో వారంలో ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలను విడుదల చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది జివో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్కి సంబంధించి కొందరు అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ నెల మొదటి వారంలోనే విడుదల కావాల్సిన ఎస్ఐ తుది పరీక్ష ఫలితాలు మూడో వారానికి వాయిదా పడ్డట్టు టీఎస్ఎల్పిఆర్బి వర్గాలు వెల్లడించాయి అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ కొంతమంది అభ్యర్థులు జివో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్కి సంబంధించి హైకోర్టులో కేసు అయితే వేయడం అయితే జరిగిందనమాట ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కోసం ఆ కారణంగా ఫలితాల విడుదల అనేది మొదటి వారంలోనే విడుదల కావాల్సినటువంటి ఫలితాలు మూడో వారానికి వాయిదా పడడం అయితే జరిగింది కాబట్టి ఎస్ఐకి సంబంధించినటువంటి ఫలితాలు మూడో వారానికి మూడో వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఉంది అలాగే హైకోర్టు అడిగిన ప్రశ్నలకు బోర్డు ప్రత్యుత్తరం ఇచ్చిన వెంటనే ఫలితాలు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అర్హత సాధించిన వారికి షెడ్యూల్ ప్రకారం శిక్షణకు ఏర్పాట్లు చేసినట్టు ట్రైనింగ్ విభాగం అధికారులు తెలిపారు కాగా కానిస్టేబుల్ పరీక్షల తుది ఫలితాలు సెప్టెంబర్ రెండో వారంలో విడుదల కానున్నట్లు సమాచారం అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం ఉంది ఇక ఎస్ఐకి సంబంధించినటువంటి ఫలితాలేమో ఆగస్టు మూడవ వారంలో కానిస్టేబుల్ ఫలితాలు సెప్టెంబర్ రెండవ వారంలో విడుదల చేయనున్నారు ఫ్రెండ్స్ ఇది ఎస్ఐ కానిస్టేబుల్ ఫలితాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఇక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి సంబంధించి చూసుకుంటే పోలీస్ పరీక్షలో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ మార్కులు ఎంత కౌంటర్ దాఖలకు హైకోర్టు ఆదేశమనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక వార్త అయితే నమస్తే తెలంగాణ దినపత్రికలో రావడం జరిగింది ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగ నియామక పరీక్షల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు కోసం విధించే కట్ మార్కులు ఎంతో చెప్పాలని కట్ ఆఫ్ మార్కులు ఎంతో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది ఇందుకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని పోలీస్ నియామక బోర్డు హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది విచారణను పదిహేడుకు వాయిదా వేస్తూ జస్టిస్ అలోక్ అరదే అలాగే జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది ఈ పదిహేడవ తారీఖు వరకు ఫలితాలు అయితే విడుదల చేయరు పదిహేడవ తారీఖు తర్వాతనే ఫలితాలను విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఒకవేళ కోర్టు ఇచ్చే తీర్పుని బట్టి కూడా ఫలితాలు విడుదల చేస్తారా లేదా అనేది కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి రిజర్వేషన్స్కి సంబంధించి కొంతమంది అభ్యర్థులు కోర్టులో కేసు అయితే వేయడం జరిగిందనమాట ఇవి ఫ్రెండ్స్ ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ మరొక పత్రికలో వెలుగు దినపత్రికలో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కటాఫ్ మార్కులు కటాఫ్ మార్కులు ఎందుకు ప్రకటించలే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రాష్ట్ర సర్కారుకు హైకోర్టు నోటీసులు అనేసి కూడా ఇక్కడ ముఖ్యమైన సమాచారం రావడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి